జై శ్రీమన్నారాయణ. సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రెస్లర్, నూతన నిర్మాణం తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కనుక మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క స్థలం కనుక పూర్వంలో కనుక ఒక గృహం ఉన్నట్లయితే పూర్తిగా ఆ గృహాన్ని విచ్ఛేదన చేయాలి అంటాడు. కొంతమంది అంటుంటారు ఆ పాత పునాదులు ఉన్నాయి దాని మీద కట్టేస్తూ ఉంటా ఉంటాయి. అట్లా ఉండకూడదు. ఇక్కడ మనం ఇమేజ్ చూడండి, ఒక ఖాళీ స్థలం చూపించాము. యాక్చువల్గా ఆ స్థలానికి నేను హైదరాబాద్ ఇక్కడ విజయవాడ నగరం దగ్గరది 3 నెలల క్రితం వెళ్తే ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది, బాత్రూమ్స్ ఉన్నాయి దానిలో. అయితే నిర్మాణం బాగా పూర్తిగా పురాతనం అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది. కట్టుబడులు లోపాలు ఉన్నాయి, శాస్త్రపరంగా లోపలి ఇవన్నీ రెనోవేషన్ చేయడం ఎందుకని తీసేస్తాం సార్ అన్నాడు. ఇది మరి తీసేసిన తర్వాత వచ్చిన ఫోటో ఇది పూర్తిగా బ్రహ్మాండంగా పురాతనతో సహా మొత్తం తొలగించి ఆ ఫోటో పంపించిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి మళ్ళీ మెజర్మెంట్ తీసుకొని అప్పుడు మళ్ళీ ప్లాన్ అవ్వడం జరిగింది. కాబట్టి పురాతన నిర్మాణాలు పూర్తిగా తొలగించిన తర్వాత మాత్రమే నిర్మాణం జరిగింది. ముందుగా మనం నిర్మాణం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేను